నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టమైన రథోత్సవం కన్నెల పండుగగా నిర్వహించారు. అమ్మవారికి పూలంగి సేవ నిర్వహించి విశేష పూజలు చేశారు. అమ్మవారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో గంగపట్నం భక్త సందోహంగా మారింది. బాణసంచ వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో బండి శాంతయ్య సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి నేతృత్వంలో ఇందుకూరుపేట పోలీసులు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.